हाई व्यूअर्स वेलकम बैक टू अवर चैनल वीडियो षेर कोकोनट कुकीज एला चेसुकोवालो माइक्रोवेव ओवन लो चूपिस्तानु सो नेनु यूज चेसेदी आईएफपी 30 FRC2 ओवन अन्नमाट माइक्रोवेव ओवन सो अंटे 30 लीटर्स दी यूज चेस्तुन्नानु सो ऑलरेडी रेगुलर गा मन चैनल नी फॉलो अवुतुन्न वाळ्ळकि तेलिसे उंटुंदी ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను కుకీస్ రెడీ చేసుకోవడానికి మొత్తం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా లిస్ట్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకుని దానిలో మైదా, కోకోనట్ పౌడర్, బేకింగ్ పౌడర్, షుగర్ పౌడర్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఘీని లేదా బటర్ని ఇలా మెల్ట్ చేసుకుని వేస్తున్నాను. ఇలా మెల్ట్ చేసి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉన్నాక మనకి చపాతీ ముద్దలా వస్తుందన్నమాట. అంతలాగా చేసుకు ఉండలాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని మనకి కావాల్సిన షేప్లో రెడీ చేసుకోవడమే, చాలా సింపుల్. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను దానిలో, లేదంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇలా చక్కగా ముద్దలా వచ్చేస్తుంది, చపాతీ పిండి ఎలా చేస్తాం అలా వచ్చేస్తుంది అన్నమాట, కొద్దిసేపు గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే. సో ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని ఇంకా మనకి షేప్ లాగా చేసుకోవడమే. ఇంకొంచెం కోకోనట్ పౌడర్ తీసుకుని ఇలా పైన అద్దుకుంటూ మనం బేకింగ్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో పెట్టేసుకోవడమే, కుకీస్ ట్రే ఉంటుంది ఆ ట్రేలో పెట్టేసుకోవడమే అన్నమాట. సో మిగిలిన కుకీస్ కూడా రెడీ చేస్తే ఫైనల్గా. ఇప్పుడు మనం కుకీస్ రెడీ చేసుకోవడం కోసం మైక్రోవేవ్ ఓవెన్ని రెడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ కుకీస్ బటన్ని ప్రెస్ చేసి మైక్రోవేవ్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ చేస్తే 16 మినిట్స్ చూపిస్తుంది. 16 మినిట్స్ చూపించిన తర్వాత 1 మినిట్కి మనకి సిగ్నల్ ఇస్తుంది, అంటే ప్రీ హీట్ అయిపోతుంది అన్నమాట 1 మినిట్కి. అప్పుడు మనం ఈ కుకీస్ ట్రే ఉంది కదా ఆ ట్రేని పెట్టుకోవాలి. ఇక్కడ ఆటో కుక్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మనం ఆటో కుక్ మెనూస్లో కుకీస్ బటన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే 16 మినిట్స్ చూపిస్తుంది. 16 మినిట్స్ అయిపోయింది అంటే 16 మినిట్స్ నుంచి 1 మినిట్ అయిన తర్వాత, అంటే 15 మినిట్స్కి వచ్చిన తర్వాత మనకి సిగ్నల్ ఇస్తుంది. ప్రీ హీట్ అయిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది. ఆ 15 మినిట్స్కి మనం డోర్ ఓపెన్ చేసి ఏదైతే కుకీస్ ట్రే ఉందో అది పెట్టేసి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో 16 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా ఉన్నాయన్నమాట. కొద్దిసేపు అలా ఓవెన్లో ఉంచేసామనుకోండి చల్లగా అవుతాయి. చల్లగా అయిన తర్వాత అంటే ఇంకొక బ్యాచ్ లేనప్పుడు అలా ఉంచేస్తే చక్కగా చల్లగా ఆటోమేటిక్గా అయిపోతాయి. చూడండి ఎంతో ఎమ్మీగా ఉండి కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.